ఏపీఎస్బీ 6th బెటాలియన్ కానిస్టేబుల్ మిస్సెస్ కుసుమ కుమారి అనామ మనకి పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చింది. ఈరోజు వాళ్ళతో పాటు వాళ్ళ కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్ అందు ఒక ఇల్లు ఉంది శ్రీదేవి అనే ఆమె దగ్గర చిట్స్ చేశారంట. చిట్స్ చేసినప్పుడు వాళ్ళందరూ చిట్స్ చేసిన దగ్గర వాళ్ళు నష్టపోయారని చెప్పి చిట్లు కట్టించుకొని సుమారు ఒక 600 దాకా వారిలు చిట్స్ చేశారు. నష్టపోయారని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఇదిగో రేపు అదిగో రేపు అని చెప్పి ఆమె దాటేస్తున్న క్రమంలో ఇట్లా మోసం చేసిందని తెలుసుకుని ఈరోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి కుసుమ అనేమో రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేసు కట్టి విచారిస్తాం. సుమారు 10 కోట్ల దాకా నష్టపోయామని చెప్పి వీళ్ళు అంటారు. అంతమంది 60 మంది 70 మంది దాకున్నారు. అంతా అందరికి చిట్లు వేసిన వాళ్ళు 10 నుంచి 12 కోట్ల దాకా అని చెప్పాను. 2016 నుంచి మన దగ్గర చిట్స్ చేస్తున్నారు. బాధితులందరూ ఏపీఎస్బీలో పనిచేసే కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్, వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ మీ దగ్గర డిపాజిట్ చేసుకునే వాళ్ళు అని చెప్పి. అంటే ఆ ఏరియాలో ఉంటుంది, ఆ లొకాలిటీలో ఏమో నివసిస్తూ ఉంటుంది. ఆ ఫస్ట్లో చీటీలు వేసే క్రమం తెలిసి అట్లా ఈయన కూడా దగ్గర చీటీలు వేస్తే కొంచెం లాభం ఉంటుందని చెప్పి వాళ్ళు వేసుకున్నారు. దాచుకుని కాదు, పోలీసులు కాదు, తెలుసుకోవాలి, విచారించాలి. మా పోలీస్ స్టేషన్ అయితే ఇంతవరకు ఏమీ తెలియదు. నేను చూసిన వచ్చింది కదా, వెరిఫై చేయాలి. ఇంకేమన్నా నేను వెరిఫై చేస్తాను. అవి విచారణలో ఇంకా చూడాలి, విచారణ చేసి చెప్తాను.